ప్రజలు పులివెందుల సరదా అత్యంత ప్రాధాన్యత ఈ ఎన్నిక పత్రికలకి పరుగుతుంది. నిజంగా ఈ ఎన్నికల్లో అపవిత్ర కలయిక తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఒకటైతేనే దానికి దాన్ని ఈ పత్రికలు. నిజంగా గత ఎన్నికల్లో 2019లో బీజేపీకి 750 కాంగ్రెస్ పార్టీకి 250. ఈరోజు ఈ ఎన్నికల్లో కేవలం 5000 లోపు వస్తాయని బీజేపీకి 20000 పైచిలుకు ఓట్లు వచ్చారంటే అపవిత్ర కలయిక వల్ల వచ్చిందని విజయవాడ గ్రహించారు. నిజంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాల 4 నెలల్లో ఆయన పరిపాలనకి ఈరోజు ఈ మెజార్టీ నిదర్శనం. మొదటి ఎన్నిక శాసనసభ ఎన్నికలు జరగడం రాష్ట్రంలోనే బద్వేలు నియోజకవర్గ ప్రజలు ఈ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలకి ఈరోజు బ్రహ్మరథం పట్టినది. నిజంగా ప్రతి ఒక్కరు గమనించాల ఈ ఎన్నికల్లో ఏదో విధంగా మభ్యపెట్టి ఏదో విధంగా చేయాలి. నిజంగా ఈరోజు ఇంకా మాకు మెజార్టీ 100000 పైచిలు కావాల్సిన ఓట్లు, నిజంగా 20000 పైచిలు ఓట్లు జిల్లా నుండి కానీ ఇతర రాష్ట్రాలు ఎక్కడ ఉండి ఎలా ఎన్నిక గెలిచిపోతాం కదా, మేము వచ్చి ఓటేస్తే ఏముంది అని ఆలోచన చేయడం వల్లనే మేము అనుకునే మెజార్టీ రాలేదు. 28000 పైచిలు ఓటర్లు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఈ ప్రాంతవాసులు నివసిస్తున్నారు కాబట్టి 67.7% పోలింగ్ జరగడం జరిగింది. ఖచ్చితంగా అదే మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో 77% పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 9% జరిగిందంటే 9% తగ్గిందంటే కారణం అదే విధంగా ప్రజలు మా పార్టీకి మా ప్రభుత్వానికి నిజమైన తీర్పిచ్చారు. మా ముఖ్యమంత్రి పరిపాలనకి స్వాగతించారు. సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం ముఖ్యమంత్రి ముఖ్యంగా ఈ బద్వేలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఎంని అభ్యర్థిస్తున్నారు. మీరందరూ చూపించిన ఆదరాభిమానాలతో ప్రజల్లోకి లేకి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ చేసిన సంక్షేమ పథకాలు తీసుకెళ్లి ఇంత మెజార్టీ కార్యక్రమం కార్యకర్తకి పేరు పేరున అభివృద్ధి.